తన గ్లామర్ తో ఆకట్టుకునే మిల్కీ బ్యూటీ తమన్నాకు అరుదైన గౌరవం దక్కింది. హీరోయిన్ గా సినిమాల్లోకి వచ్చి దాదాపు 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ భామ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీలో దుమ్ము రేపుతుంది. హీరోయిన్లే కదా, వీళ్ళు స్కిన్ షో తప్ప మరేం చేస్తారు, గ్లామరస్ గా కనిపించటం మినహా ఇంకేం చేస్తారు అని అనుకోవద్దు. హీరోయిన్లు కూడా సినీ రంగానికి సేవ చేస్తున్న వారి కిందనే గుర్తించాలి అంటుంది ఒక స్వచ్ఛంద సంస్థ. చాలా మంది సినిమా హీరోలకు డాక్టరేట్లు దక్కాయి. వివిధ వర్సిటీలు వాళ్ళకి డాక్టరేట్లను ప్రదానం కూడా చేశాయి. అలాంటి వారి కన్నా చిన్న వయసులోనే తమన్న డాక్టరేట్ పొందటం గమనార్హం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడేషన్ కమిషన్ అనే గుజరాతీ స్వచ్ఛంద సంస్థ తమన్నాకు డాక్టరేట్ ని ఇచ్చింది. ఇదొక అంతర్జాతీయ స్థాయి ఎన్జిఓ నట. దక్షిణాది సినీ రంగానికి తమన్నా చేసిన సేవలను పరిగణలోనికి తీసుకుని ఆమెకు డాక్టరేట్ ని ఇచ్చినట్లుగా సదరు సంస్థ ప్రకటించింది. తన 14వ ఏటే తమన్నా హీరోయిన్ గా చేయటం మొదలు పెట్టింది. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆ తరువాత తమన్నా కెరియర్ క్రమక్రమంగా పుంజుకుంది. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తమన్నా. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అహ్మదాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా డాక్టరేట్ అందుకున్నారు. శ్రీ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నా బాహుబలి వరకు మంచి హిట్స్ తో పేరు సంపాదించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. 10 ఏళ్ల కెరియర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నారు తమన్నా. దక్షిణాది సినిమాకి చేసిన కంట్రిబ్యూషన్ కి గాను గౌరవ డాక్టరేట్ దక్కిందామకు. ఈ గౌరవం దక్కటం ఆనందంగా ఉందని, తన బాధ్యతను మరింత పెంచిందని, ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవటానికి కృషి చేస్తానని చెప్పింది డాక్టర్ తమన్నా.